రెస్ట్ లో తారక్ భయ్య, ఫైట్ లో చరణ్ భయ్య. ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులో అన్నిటికన్నా ఎక్కువగా ప్రేక్షకుల చూపు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ఆ రికార్డుల్ని తలదైన సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూడడం, అవి కాస్త బాల్చి తన్నేయడం కామన్ కావడంతో జనాలు కూడా ఆర్ఆర్ఆర్ కు ప్రాధాన్యత మిగతా భారీ ప్రాజెక్టులకి ఇవ్వడం లేదు. రాజమౌళి సినిమా క్రేజు అందరికీ తెలిసిందే, కాబట్టి మనం అసలు విషయం మాట్లాడుకుందాం. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చరణ్, తారక్ ఇద్దరు కలిసి షూటింగ్ లో పాల్గొంటూ వచ్చేవారట. కానీ మొదటిసారిగా జక్కన్న నందమూరి హీరోకి బ్రేక్ ఇచ్చి కొనదాల వారికి మంచి రౌడీలకి తగిలించి ఫైట్ చేయమని చెప్పాడట. అందుకే ఎన్టీఆర్ బ్రేక్ లో ఉంటే చరణ్ మాత్రం చెమటూడుస్తూ ఆ మొరటి రౌడీల్ని పనిపెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాడంట. ఈ సీన్ లో పదుల సంఖ్యలు ఫైటర్లు పాల్గొన్నారంట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఒక పోలీస్ చెక్ పోస్ట్ సెట్ వేశారట. ఆ స్పెషల్ సెట్ లోనే ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ ఆపరేట్ సంగతి ఇలా ఉంటే రాజమౌళి గాని ఆ టీమ్ గాని ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరో, ఇతర నటీనటులు ఎవరో అనే విషయాలు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నారని, ఈ హీరోయిన్ ని తీసుకున్నారని జోరుగా రూమర్లు ప్రచారాలు ఉన్నాయి. గాని జక్కన్న స్వయంగా వెల్లడించే వరకు మనకి సస్పెన్స్ తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.